అంతానే విమర్శించడమే ధ్యేయంగా పనిచేసి చివరికి ఈ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే కూడా మెట్టు దాగడని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడే నాయకుల యొక్క వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. మనం ప్రజల ఏడల ఏం తప్పు చేసినామని చెప్పి మరి ఈ నాయకులు మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ అధికారులు రాకముందు ఈ రైతు బంధు వచ్చిందా, రైతు బీమా వచ్చిందా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా, 24 గంటల కరెంట్ ఉన్నదా, కాలేజీ నాగార్జున సాగర్ నీళ్ళు ఇబ్బంది పడితే కాలువల మీద తిరిగి ఒక రైతు కూడా పంట ఎండకుండా ఏ రకంగా తిరిగినవా, ఈ చరిత్ర మీకుందని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా డబ్బు ఉందనే అహంకారంతో మరి నువ్వు చేస్తున్న మాటలు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది నువ్వు ఏ రకంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగినో అందరికి తెలుసు. నువ్వు రాజకీయంగా ఎదగక ముందు కాంట్రాక్ట్ కాకముందు నువ్వు ఏ రకమైన స్థితిలో ఉన్నావో ఇప్పుడు ఏ రకంగా ఉన్నావో ప్రజలకు తెలియదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. నీ రాజకీయ చరిత్ర అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ తండ్రి లాంటి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఏ రకంగా విమర్శిస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాల అభివృద్ధి మీద నీ ముద్రే ఉందని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఏం కార్యక్రమాలు చేసినావు అని చెప్పి ప్రజలు నీకు ఓటు చేస్తారు. అసలు నువ్వు ఏ పార్టీకి పోతావు చెప్పకుండా నీ రాజకీయ విధానం తెలవకుండా ఈరోజు ఏ రకమైన తప్పుడు పద్ధతులతో రాజకీయాలు చేస్తున్నావో మరి ప్రజలు గమనిస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు కూడా నా కోసం చూస్తున్నాయంటే ఇప్పుడు అల్లున్న పార్టీ నాయకులు కానట్టుగా నీ వ్యాఖ్యానం ఉన్నాయి. చివరికి నువ్వే అభ్యర్థులు ప్రకటించి మరి జాతీయ పార్టీలకు పోతున్నావు అంటే నువ్వు ప్రకటించిన అభ్యర్థులకి జాతీయ పార్టీలు మద్దతు ఇస్తాయా, మరి ఆ రాజకీయ పార్టీల విధానం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇన్ని పథకాలు అమలు చేశారు కాబట్టి ఇవాళ ప్రజల మద్దతు కేసీఆర్ గారికి ఉన్నది.